हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल। अंदर एलाो कामेंट्स षेर मर्चिपोद ने बहुत वीडियो अंदर तो मोन सत्यनारायण स्वामी रथम की मैं अटेंड इंतकी रथम एवर चेयिंचुकुन्नारु अंड पूजंता एला जरिगिंदी अन्नदी वीडियोलो शेर चेस्तानु। इंका दांतो पाटु ना मोक्कल गुरिंची पट्टिंचुकोनी चाला रोजुलैपोयिंदन्नमाट। इप्पुडु अवन्नीटिकी मंचिगा केर तीसुकोवाल्सिन टाइम वच्चिंदी। सो अदंता एला चेसानु एंटि अन्नदी वीडियोलो शेर चेस्तानु। काबट्टी वीडियोनि एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी। मी अंदरिकी डेफिनेट गा नच्चुतुंदनि अनुकुंटुन्नानु। सो ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు। సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్। సో ఇంతకీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరు చేయించుకుంటున్నారు అంటే భావన వాళ్ళ పేరెంట్స్ అన్నమాట। వాళ్ళు యానివర్సరీ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నారు। వ్రతం చేయించుకునే రోజు మార్నింగే ఆల్రెడీ డాడీ అక్కడికి వెళ్లి కొబ్బరికాయ అరటిపళ్ళు అన్ని ఇచ్చేసి వచ్చారన్నమాట। బట్ నేను అమ్మ మాత్రం తర్వాత వచ్చాము, బికాజ్ బాబు స్కూల్ కి వెళ్ళాడు కదా, వాడిని పంపించి మేము రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది। మేము వచ్చేసరికల్లా కథ చెప్పడం స్టార్ట్ చేశారు, అప్పటికి ఒక మూడు కథలు కంప్లీట్ అయిపోయాయి। మధురము ఈ పళ్ళు ఏవన్నాయి తీపిగా ఉన్నాయి అనుకోండి, మధురంగా ఉన్నాయి అంటే సుట్టిలో తీగా ఉంటే దాన్ని మధురము అంటారు। తేనె మధురము, బెల్లం అనేది మధురం, మనం తయారు చేసిన కథ మధురమే అర్థమైందా, అంటే ఆ పదార్థం తినడం వల్ల మనకి సత్వం అభివృద్ధి చెందుతుంది। గుణాలు మూడు రకాలు, సత్వ రజస్ తమో గుణాలు। ఈ రజోగుణం తమో గుణం ఎలా ఉంటాయి అంటే కొడతావో కొట్టమంటావో అన్నట్టు ఉంటాడు। పదార్థం తినడం వల్ల ఎలా ఉంటాయి, వాడికి సత్వం అభివృద్ధి చెంది ఎప్పుడు కూడా శాంతంగా ఉంటాట, భగవద్ ఆరాధన చేసిన శాంతంగా కూర్చొని చేస్తాడు। రెండవది ఏంటంటే ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా దాని ఆలోచన చేసి ఆ బాధ దాటగలిగే శక్తి కలవాడు అంటాడు ఈ పదార్థం తినవాడు। కాబట్టి ఈ ప్రసాదం ప్రత్యేకంగా తినమని చెప్పారట। ఈ పదం నేను ప్రత్యేక నివేదన చేసిన తర్వాత కల్పోక్త ప్రకారం ఐదుగురు కూడా భక్తి శ్రద్ధ ఉన్న తర్వాత ఆ సాయంకాలం కదా వ్రతం చేయాలి, వ్రతం చేసి రాత్రి అవుతుంది, ఆ రాత్రి బ్రాహ్మణుడు బంధువుతో కూడా కలిసి భోజనం చేసి రాత్రి అంతా కూడా స్వామివారికి సన్నిధిలో కూర్చొని జాగరణ చేయాలి। జాగరణ అంటే మనం ఏం చేస్తామండి, మనం ఏం చేస్తారు జాగరణకి, హౌసీలు ఆడతారు, పేకాటలు ఆడతారు, ఇవన్నీ చెప్ప అసలు ఏమి చేయాలి మీరు హౌసీ భగవంతుడికి ఈశ్వరుడికి ఏమిటి సంబంధం, మీరు హౌసీ ఆడుకుంటే కూర్చుని ఏమిటి సంబంధం అంటే హలాహలం అంటే ఏమిటి, విషము, విషాన్ని ఆయన స్వీకరించాడు ఎవరి కోసం, మన కోసమే। ఆ విషం పైన ఉంటే ఆ విషం యొక్క వాసన వల్ల కొన్ని కిలోమీటర్ల మీద దేవతలైన రాక్షసుని చచ్చిపోతున్నారు, దాన్ని నిరోధించగలిగేది ఒక్క పరమేశ్వరుడు ఒక్కడే। కాబట్టి ఆయన దాన్ని స్వీకరించాడు, స్వీకరించి ఎక్కడ పెట్టాడండి, కంఠంలో పెట్టాడు। ఏ వస్తువునైనా మనం ఇక్కడ పెట్టగలమా, కబడ్డీ క్రికెట్ లో సెకండ్ షో సినిమా వెళ్ళిపోవడం కాదు। జాగరణ అంటే ఏంటంటే జాగ్రత్తమైన ఆవరణ, భగవంతుడికి సన్నిధిలో కూర్చొని ఆ రాత్రి అంతా కూడా ఆయనకు అభిషేకాలు చేయడం కానీ భజన చేయడం కానీ సశస్త్రంగా నృత్యాలు చేయడం తప్ప ఈ విధంగా చేసుకోవాలి। మాకు ఏమి భజన రావు, నృత్యాలు రావు, మరి ఏం చేయమంటారు అప్పుడు అంటే నామస్మరణ, మనకి ఎప్పుడైనా సరే ఏమిటన్నది నామస్మరణ చేస్తూ రాత్రి అంతా కాలక్షేపం చేసి వ్రతం కూడా రాత్రి అంతా కూడా కాలక్షేపం చేసి ఉదయాన్నే అందరూ కూడా శుభ్రంగా లేచి స్నానాలు చేసి ఇంట్లో దీపాలు పెట్టి ఈ మండపాన్ని పునఃపూజ చేసి మండపాన్ని అంతటిని కూడా దానం చేయమని చెప్పారు। దానం చేస్తున్నప్పుడు ఏ విధంగా దానం చేయాలయ్యా అంటే ఈ దానం మండపదానమే కాదు, మనం ఏ ఒక వ్యక్తికి రూపాయి మనం ఇంటికి ఒక యాచకుడు వస్తాడు, ముష్టివాడు అంటాం మనం, ఒక యాచకుడు, వాడు అసలు ఏం చెప్పాలంటే యాచకుడు, యాచించేవాడు యాచకుడు అయితే వాడికి మనం ఒక రూపాయి దానం వేసినప్పుడు ఏం దానం చేయాలయ్యా అంటే భగవదార్పణ వస్తు, రామార్పణం, కృష్ణార్పణం, దేవి అర్పణం, ఏదో ఒక నామస్మరణ చేస్తూ వేసనుకోండి, మీరు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ ద్రవ్యాన్ని ఆ వ్యక్తి తీసుకెళ్ళిపోయినా మీకు పరమేశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు, లేదు నేను వ్యక్తికే దానం చేసిన చెప్పి ఆ రూపాయి నేను ముష్టివాడికి ఇచ్చాను చెప్పి మీరు అందులో వాడిని నీచంగా చూస్తే మీకు పాపం తప్ప పుణ్యం రాదు, ఏదో వాడిని ఏదో పోషన్ మీరేం పోషన్ రూపాయి ఇచ్చారానికి ఆ ఇచ్చిన రూపాయి అయినా సరే రామార్పణ అని చెప్పి ఇచ్చనుకోండి ఆ ద్రవ్యాన్ని ఆ వ్యక్తి తీసుకెళ్ళిపోయినా పరమేశ్వరుడు మీకు ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు, రాముడే ఇస్తాడు ఫలితాన్ని, కృష్ణుడే ఇస్తాడు, ఈశ్వరుడే ఇస్తాడు, అమ్మవారే ఇస్తుంది। ఇక్కడ వేసిన నక్షత్రం మీ ఇద్దరు కూడా ప్రథమ అధ్యాయం వచ్చదు బ్రహ్మాత్మ మీద ఆఖరి దాకా పట్టుకోండి అమ్మ, కొబ్బరికి ఒకటి కొట్టేయండి, గోధుమ ఒకే చెప్పారు పెద్ద గోధుమ అవుతుంది చెప్పలే
మనకి ఆచారాలు పెట్టుకొని వెళ్ళిపోతాయి పెట్టి కర్తనోఫ్కి మనం క్వాంటిటీ కూడా చాలదు అది పంచదార బెల్లం రెండు వేయాలి నెయ్యి చాలదు పాలు చాలవు ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ అది విష్ణుమూర్తి అని ఆయన ఆచరించి ఆయన అంతర్ధానైపోయిన ఈ బ్రాహ్మణి ఏం చూసారు ఎవరు అక్కడక్కడ పోయేసరికి అనుకున్నట ఓహ సాక్షాత్ విష్ణుమూర్తి సైన్యం వచ్చి నాకు అని చెప్పారు నేను అక్కడ బెల్ల బ్రాహ్మణ చాలా రోజుల తర్వాత ఇలా ప్రశాంతంగా కూర్చొని స్వామివారు చెప్తున్న కథలన్నీ విన్నాను. బేసిక్గా ఏమవుతుందంటే బుజ్బాబు ఉన్నాడు అనుకోండి, వాడు ఫుల్ అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా మా డాడీ ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరూ హడావిడి పర్సన్సే. వాడు అల్లరి చేస్తున్నాడు, అమ్మ చూడమ్మా చూడమ్మా అని చెప్పి ఇంకా నన్ను ఒక్క దగ్గర కూర్చొనివ్వరనమాట. వెళ్ళినా అంత సుఖం అనిపించదు, అంటే అంత ప్రశాంతంగా కూర్చొని మనం పూజ వినలేము. బట్ ఈరోజు బుజ్బాబు స్కూల్లో ఉన్నాడు, ఇంకా డాడీ ఏదో పని మీద బయటికి వెళ్ళారు కాబట్టి ఇంకా నేను అమ్మ ఇక్కడికి వచ్చి కథంతా విన్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఈలోపు డాడీ ఫోన్, ఆల్రెడీ బుజ్బాబు స్కూల్ నుంచి వచ్చేసే టైం అయిపోయింది, ఇంకా నువ్వు కూడా ఒకసారి ఇంటికి రా, వాడిని తయారు చేసిన తర్వాత అప్పుడు మనం అందరం కలిసి మళ్ళీ పూజ దగ్గరికి వెళ్దాం. అమ్మను ఒకదాన్ని పూజ దగ్గర వదిలేసి నేనైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇగోండి బుజ్బాబుకి రెడీ చేశాను. అండ్ మా బాబాయ్ వాళ్ళ పాప కూడా బుజ్బాబు స్కూలే చదువుతుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఒకటే స్కూల్ కదా, హ్యాపీగా వాడికి కూడా ఒక తోడుంది ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం సేపు అలా ఆడుకున్నారు. నేను పూజ దగ్గర నుంచి మళ్ళీ ఫ్లాట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ కథ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందుకని నేను మళ్ళీ ఫ్లాట్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ క్లిప్పింగ్ వచ్చేసి మా బాప వాళ్ళ ఇంట్లో అనమాట. అక్కడ నేను పడి నవ్వుతున్నాను, ఎందుకంటే బుజ్బాబు ఏదో అలా చేస్తే మా బాప వాడిని తిట్టింది, ఇంకా అందుకనే నేను నవ్వుతున్నాను. వీడు అన్ని తింగర్ పనులు చేస్తూ ఉంటాడండి. ఏదైనా ఒక బొమ్మ చూశాడు అనుకోండి, ఆ బొమ్మను నేలకేసి కొట్టడం అలా చేస్తూ ఉంటాడు. కానీ అదే బొమ్మని మా బాప ఎంతో ప్రీషియస్గా జాగ్రత్తగా దాచుకొని ఎన్నో ఏళ్ళ నుంచి ఉంచిన బొమ్మల్ని వీడైతే అలా చేస్తూ ఉంటాడు. ఇంకా దానికి కోపం వచ్చి తిడతా ఉంటుంది. వీళ్ళ కన్వర్సేషన్ బాగుంటుంది, బేసిక్గా బుజ్బాబ్ది అండ్ మా బాపది. ఇంకా కొంచెం సేపు బాప వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు బాప వాళ్ళ ఇంటి దగ్గర తను పెంచుకున్న మనీ ప్లాంట్ మీ అందరికి చూపిస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ ఎందుకన్నా నాకు బాగా నచ్చుతుంది, డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, సో ఆ గ్రీన్ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే కిందకి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చేసాము. ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 2:10 or 2:15 అలా అవుతుంది. డాడీ ఆల్రెడీ లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు, బట్ నేను అమ్మ బాబు ఇక్కడే ఉన్నాం అనమాట. ఏమంటే అందరూ ఫ్యామిలీ ఒకసారి కలుస్తాం కదా, సో మంచిగా ముచ్చట్లు పెట్టుకొని చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళతో ఆడుకుంటూ, అండ్ మా చెల్లి భావన వాళ్ళతో మంచిగా కన్వర్సేషన్స్ పెట్టుకొని అలా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాం. అండ్ నౌ ఇంట్రడ్యూసింగ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అండ్ మై ఆల్ టైమ్ మోటివేటర్, మా నానమ్మ. ఏమి ఈవిడ ఎప్పుడో చనిపోయి ఉంటారు, ఈవిడ మోటివేషన్ అంటుంది ఏంటి అనుకుంటారు. నా పాత వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంకా కాసేపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ కూడా కొంచెం ముచ్చట్లు పెట్టుకున్నాం. సీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ లైక్ యునో, అప్పుడే కదా అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాము. సీ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ లైఫ్, డే టు డే లైఫ్ లో ఇంత మంచిగా కూర్చొని మాట్లాడుకోవడానికి కుదరదు కాబట్టి ఇట్లా గ్యాదరింగ్స్ అయినప్పుడైనా మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, మా లంచ్ కూడా అయిపోయింది అండ్ మా ముచ్చట్లు కూడా అయిపోయాయి. రిటర్న్ మళ్ళీ మేము ఫ్లాట్కి వెళ్దాం అనుకునే టైంకి ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. ఆ రోజు ములంకాళ్ళు అండ్ ఈ గోంగూర చాలా ఫ్రెష్గా అనిపించాయి, అందుకనే ఆ రెండు తీసుకొని ఇంకా రిటర్న్ మేమైతే ఫ్లాట్కి వెళ్ళిపోయాం. మరి ఎలాగా ఈ ఆంటీ దగ్గర మనం అన్ని బేరమాడిని తీసుకున్నాము. ఆ రోజు మేము రిటర్న్ ఫ్లాట్కి వచ్చిన తర్వాత నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు, బట్ ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే. నా కొడుకు ఎందుకనో శుభ్రం గుర్తొచ్చేసింది, అంటే ఈ టేబుల్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాడు. ఈ టేబుల్ క్లీనింగ్ వర్క్ అంతా కూడా ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టడం అదంతా క్లీన్ చేయడం వాడికి ముందే నేర్పించాను కాబట్టి నేను ఎలా అయితే నేర్పించానో ప్రతిదీ ఇంకా స్టెప్ బై స్టెప్ అలానే ఫాలో అయ్యాడు. నేనైతే షాక్ అయ్యాను, బికాజ్ ఈ సమ్మర్ హాలిడేస్లో నేను వాడికి ఏ వర్క్ చెప్పలేదన్నమాట. సరే హాలిడేసే కదా ఫుల్ ఆడుకొని ఇలా అని వదిలేశాను, ఏదైనా ఇలాంటి వర్క్ ఉన్నా నేనే చేసుకునేదాన్ని. ఆల్ ఆఫ్ అ సడన్ వాడంతలు వాడే ఇదంతా క్లీన్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యాడు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా గర్వంగా అనిపించింది. బికాజ్ వాడు చాలా చిన్న బాబు, అన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా చేసుకుంటున్నాడు కదా. నేను ఎప్పుడూ అదే విష్ చేస్తానండి, పనుల విషయంలో వెదర్ ఇట్ మే బీ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఈ వర్క్ అమ్మాయే చేయాలి, ఈ వర్క్ అబ్బాయే చేయాలి అని ఎక్కడ ఏ రూలు లేదు. మనం అన్ని పనులు నేర్పించాలి పిల్లలకి చిన్నప్పటి నుంచే, అబ్బాయి ఈ పని చేయకూడదు అని అస్సలు ఉండదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు, అబ్బాయిలు తక్కువ మంది ఉంటారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా మా ఇంట్లో ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది అనమాట. నా కొడుకు కదా, నేనే చాలా ఆనుముత్యాన్ని, ఇంకా నా కొడుకుని ఇంకా ఆనుముత్యంగా చూసుకుంటారు కదా.
నేనేంటంటే ఆ ప్యాంపరింగ్ని చాలా బ్యాలెన్స్ చేస్తాను. ఇప్పుడు ప్యాంపర్ చేసేసి వద్దు నాన్న నువ్వు ఈ పని ఏం చెయ్యొద్దు అంటే వాడు ఎప్పటికీ ఆ పని నేర్చుకోడు. అలా కాదని చెప్పి ఇలా బ్యాలెన్స్ చేస్తేనే వాడు రేపు పొద్దున్న వాళ్ళంతలో వాళ్ళు పని చేసుకోగలరు అనమాట. సో ఆ బ్యాలెన్సింగ్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా అంతే ఫ్రెండ్లీగా ఉంటాను అనమాట. సో పేరెంట్స్ ఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండాలి పిల్లలతో. నేనైతే అది చాలా ఫాలో అవుతాను. ప్రతిదీ భుజబాబుతో షేర్ చేసుకుంటాను అండ్ వాడు కూడా నాతో అన్నీ షేర్ చేసుకుంటాడు. మా ఇద్దరికి ఆ బాండ్ బాగుంటుంది. ఈవెన్ నాకు హెల్త్ బాగలేదు ఆర్ మై రెగ్యులర్ మంత్లీ పిఎంఎస్ వచ్చినా కూడా వాడు ఆ టైంలో అర్థం చేసుకుంటాడు. నాకు స్టమక్ పెయిన్ వస్తుంది ఆర్ లైక్ నా మూడ్ స్వింగ్స్ కరెక్ట్గా ఉండవు అని చెప్పి సరేలే అని వాడు కూడా నార్మల్ అవుతాడు. సో అలా అర్థం చేసుకునేటట్టు ఉండాలి. బేసికలీ వాట్ ఐ బిలీవ్ ఇస్ మనుషుల్ని జడ్జ్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పటికీ చాలా మాట్లాడేశాను. నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ బ్లాగ్. ఇక్కడ మీరు చూసారు కదా బెనీ బాయ్ వచ్చాడు మొన్న రీసెంట్గా ఒక వీకెండ్. మన భుజబాబు ఇంకా బెనీబాబు ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు. ఆ రోజు కూడా నేను పెద్దగా బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఆ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, ప్లాన్స్ అన్ని రీపార్ట్ చేయాలన్నమాట. మొన్న రీసెంట్గా మేము ట్రిప్కి వెళ్ళొచ్చాము కదా, అప్పుడు నేను కంప్లీట్గా చెట్ల గురించి మర్చిపోయాను. అది ఎందుకనో నాకు తెలియదు. ఇంకా టూ డేస్ చాలా ఎండలున్నాయి వైజాగ్లో. మొత్తం చెట్లన్నీ వాడిపోయాయి ఎక్సెప్ట్ కరివేపాకు చెట్టు. మిగతా చెట్లన్నీ కూడా బాగా మాడిపోయాయి. ఇప్పుడు అవన్నిటికీ జీవం ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. సో ఇప్పుడైతే చెట్లు మళ్ళీ రీపార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ కొన్ని చెట్లు అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేసి కొత్త మొక్కలు కూడా తీసుకొచ్చాను అనమాట. అవి వేసి అండ్ కొన్ని వెజిటేబుల్ గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ అయితే చేశానండి. సో ఎప్పుడు మేము నర్సరీకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తాం కదా, బట్ ఈసారి అక్కడికి కాకుండా ఇంకొక వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నర్సరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఆ నర్సరీ టూర్ అంతా కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా ఆ నర్సరీలోనే మనకి చెట్లకు కావాల్సిన కంపోస్ట్, ఎరువు, తర్వాత మిగతావి అంటే పురుగు పట్టకుండా ఉండడానికి మందు, లేకపోతే ఇలా చెట్లు పాడైపోయాయి, ఆకులు చూసారు కదా ఎల్లోయిష్ కలర్లో వచ్చేసాయి, సో ఇలా రాకుండా మందు ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా వీటితో పాటు నేను కుండీలు కూడా తీసుకున్నాను ఒక రెండు. ఒకటి వచ్చేసి పెద్ద కుండీ అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్న కుండీ. పెద్ద కుండీలోని నేను మామిడికాయ మొక్క వేద్దాం అనుకుంటున్నాను. ఓ, మామిడికాయ అంటే గుర్తొచ్చింది, నేను అసలు చెప్పడం మర్చిపోయాను. మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ నాకు పార్సెల్ వేసిందనమాట ఫ్రమ్ విజయవాడ. అదే అండి నూజివీడ్లోని చెరుకు రసాలు మామిడి పళ్ళు బాగుంటాయని చెప్పేసి తను నాకు బాక్స్ వేసిందనమాట. ఇంకా అలా బాక్స్లో వచ్చిన మామిడి పళ్ళన్నీ మేము మంచిగా తిని ఎంజాయ్ చేసిన తర్వాత టెంక్ ఉంటుంది కదా, ఆ టెంక్ని మేము ఇప్పుడు స్ప్రౌటింగ్కి పెట్టామన్నమాట. అది కూడా చిన్నగా చెట్టు రావడం స్టార్ట్ అయింది. అది మీకు అందరితో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా నేను ఏ పని చేయనివ్వండి, నాకంటూ ఒక తోడు ఉంటాడు, ఆవుకి దూడలాగా నాకు నా కొడుకు అనమాట. సో ప్రతి పనిలోని వాడి హ్యాండ్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మేము కొన్ని ప్లాంట్స్ ట్రిమ్మింగ్ చేస్తున్నాం అండ్ కొన్ని ప్లాంట్స్ రీపార్ట్ చేస్తున్నాం. అలానే కొత్తగా తీసుకొచ్చిన రోజ్ ప్లాంట్ ఇంకా తమలపాకు చెట్టు కూడా రీపార్ట్ చేయాలి. సో అదంతా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా కుండీ కొనడానికి మెయిన్ రీజన్ ఒక కుండీ మామిడికాయ చెట్టు వేయడానికి అని చెప్పాను కదా, ఇంకా ఇంకొక కుండీలోని ఈ మనీ ప్లాంట్ వేద్దామని చెప్పి మొన్న రీసెంట్గా భుజబాబు ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనీ ప్లాంట్ ఉంటుంది కదా, దానికి కుండీ పగలు కొట్టేశాడు. ఆ కుండీ ఎప్పుడుదో తెలుసా వాడికి పుట్టక ముందు కుండీ అనమాట. అప్పటి నుంచి అందులో ఈ మనీ ప్లాంట్ అలానే సర్వైవ్ అవుతూ వస్తుంది. ఇంకా ఇప్పుడు దానికి రీపార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడైతే దాన్ని రీపార్ట్ చేస్తున్నాము. కానీ దానికి ఎన్ని వేర్లు ఉన్నాయో చూసారా, ఎంత బలంగా ఉన్నాయో వేర్లు. అయితే చాలా కష్టమైంది రీపార్ట్ చేసేయడానికి. అండ్ నేను చెప్పాను కదా రెండు కుండీలు అని చెప్పి, అందులో పెద్దది చిన్నది ఈ రెండే అనమాట. అండ్ మన హోమ్ గార్డెన్ లోకి ఇంకొక కొత్త ప్లాంట్ వచ్చింది, అదే రోజ్ ప్లాంట్. నాకైతే ఈ రోజెస్ చూడగానే బాగా నచ్చాయి, ఇంకా అందుకనే ఇవి తీసుకున్నాం. అండ్ వీటితో పాటు తమలపాకు చెట్టు కూడా తీసుకున్నాను. ఈ రోజ్ ప్లాంట్ కనుక బాగా గ్రో అయింది అనుకోండి ఇంకొన్ని కలర్స్ తీసుకొస్తాను. ఆ తర్వాత క్రాస్ ప్లాంటింగ్ చేసి మంచి మంచిగా కొన్ని మంచి బ్యూటిఫుల్ రోజ్ ప్లాంట్స్ అయితే క్రియేట్ చేసుకుందాము. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే పదండి రీపార్ట్ చేసేసుకుందాం. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మట్టంతా కూడా నేను రిమూవ్ చేసి అందులో ఎరువంతా కలిపి అన్ని చేసేసరికి చాలా హడావిడి అయిపోయింది ఇంకా వీడియో అయితే కొంచెం వరకే షూట్ చేశాను బట్ yes నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను నేను ఇంతకీ ఏ చెట్లు వేసాను ఏంటి అన్నది దీని తర్వాత నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని అలర్ట్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసే సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ సీ ఆల్ in another video. Until next time, take care. Bye bye.